కోనసీమ ప్రాంతంలో డివిజనల్ అధికారులు డిఎస్పీ షేక్ మాసుం భాష ఆదివో భవాని శంకర్ రాత్రి పగలు అనే తేడా లేకుండా కరోనా కట్టడికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి అధికారులు కృషి చేస్తుంటే ఎక్కడా లేని విధంగా కొత్తపేటలో చాలా దారుణంగా ప్రజలు రోడ్లపై వెచ్చరవిడిగా తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న బీఫై న్యూస్ బృందం అక్కడికి వెళ్లి పరిశీలించగా రోడ్లపై జనాలు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం ఏమాత్రం లేకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ విషయంపై బీఫై న్యూస్ బృందం పై అధికారులకు సమాచారం అందజేసింది. స్పందించిన అమలాపురం డీఎస్పీ రోడ్లపై తిరుగుతున్నటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు గస్తీ నిర్వహించి వారిని ప్రశ్నించేలోపే ఎక్కడ జనం అక్కడే గప్చుపుగా జారుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్తపేటలో బిర్యానీ వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. అలాగే సబ్స్టేషన్ పరిధిలో ఏసీ షటిల్ కోర్టులో కొంతమంది షటిల్ ఆడుతున్నారని కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో అనేక చోట్ల యువకులు షటిల్ ఆడుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న వీఫై న్యూస్ బృందం ప్రజలకు లాక్డౌన్ గురించి అవగాహన కల్పించడానికి రంగంలోకి దిగింది. కొత్తపేటలో చూస్తున్నాం ఇంకో సాయంకాలం సమయం వద్దులోకి, సాయంకాలం అనే కాదు మధ్యాహ్నం నుంచి ఏంటి ఫుల్ డే అంతా కూడా ఇలా తిరుగుతున్న పరిస్థితులు అయితే ఫుల్ నేరుగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా చూడాలంటే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కరెక్ట్గానే కనిపిస్తుంది. ఇక్కడ అయితే మనకి ఈ ఇచ్చలు విడిగా తిరుగుతున్నారనే ఇన్ఫర్మేషన్లు అయితే కనుక ఎలువెత్తుతున్నాయి. ఈ కొత్తపేట ఈ మండలంలో వచ్చేసరికి ఓ పక్క రెడ్ జోన్ జరిగినప్పటికీ కూడా పోలీసు అధికారులు ఎందుకు ఇంత పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఇక్కడ రెడ్ జోన్ పరిస్థితి ప్రాంతాల్లో కనిపిస్తున్నారు. అదేవిధంగా మిగతా ప్రాంతం అంతా కూడా ఇచ్చలవిడిగా ఎలా తిరుగుతున్నారంటే ప్రజలంతా కూడా. మరొక పక్క రెడ్ జోన్ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా కూడా లేని పరిస్థితి, ఇంకో ముగ్గురేసి కూడా తిరుగుతున్న పరిస్థితులు అయితే నేరుగా కనిపిస్తున్నాయి మనకు బళ్ళు మీద. ఎవరు కూడా ఇక్కడ ఆపణ పట్టించుకునే పరిస్థితులు అయితే కనుక పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రెడ్ జోన్ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేటలో మొదటి స్థాయిలో కూడా కొత్తపేటలో ఇక్కడ కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా రెడ్ జోన్ ప్రకటించారు అధికారులు. అదేవిధంగా అధికారులు ఈరోజు పట్టించుకోవడం వల్ల కారణాలు ఏంటో కూడా మనకి తెలియకుండా ప్రజల్లో ఒక ఆందోళన కింద కనిపిస్తుంది. సో ఒక నిమిషం, ఇప్పుడు రెడ్ జోన్ జరుగుతుంది కదా, ఇప్పుడు రోడ్డుపైకి రాకూడదు అనేసి అంటున్నారు, మీరు ఏ పని మీద వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పెట్రోల్ కోసం వచ్చాం. పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది? వెనకాల ఎదురు ఉంది. మరి అసలు రాకూడదు, పొద్దున్న పూటే రావాలి అనేసి అంటున్నారు. ఇప్పుడు బియ్యం తీసుకెళ్ళాలి, పెట్రోల్ లేదు, ఎలా తీసుకెళ్ళాలి పోయా అనేసి మోసం. ఇప్పుడు ఈ జబ్బు వస్తే చచ్చిపోతారని అంటున్నారు. అది పోతే అలా చచ్చిపోతాం కదా సార్, అప్పుడు తినడానికి కాదు కదా పెట్రోల్. బియ్యం తీసుకెళ్ళాలి మేము. ఇప్పుడు బియ్యం మాదిరిగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నవారు గొడవ ఉండదు. మిడిల్ కి సామాన్యం వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, ఓ పూట తెచ్చుకుంటే ఓ పూట తినలేను అనే పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు అయితే పెట్రోల్ అవసరం పడ్డది రైటే. ఇప్పుడు ప్రొద్దున్న ఒక 6 నుంచి 9 గంటల దాకా టైం ఇచ్చారు అధికారులు. ఇప్పుడు ఆ టైంలో రావాల్సి ఉందని బయటకు చెప్పారు. ఇప్పుడు రావాల్సిన పని లేదనేసి అంటున్నారు. ఇప్పుడు ఏ అవసరం మీద వచ్చారంటారు అసలు? ఏంటి పొద్దున్న తీసుకోలేదు అన్న పెట్రోల్? పొద్దున్న ఉంది, సన్నగా బండి హ్యాండ్ ఇచ్చింది, పెట్రోల్ తెచ్చుకోవడానికి వచ్చాం. బండి స్టార్ట్ అవ్వలేదు. కొనసాగుతుందండి మనకు ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ వద్ద మా సిబ్బంది అంతా ఉండి పూర్తిగా అన్ని వెహికల్స్ని అందరు తనిఖీ చేసి క్షుణ్ణంగా పంపించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంతమంది ఏదో కారణాలు చెప్పి సాధించుకుంటూ బయటికి తిరుగుతున్నారు. మీకు వీటన్నింటినీ ఇప్పుడు మీరు చూస్తున్నట్లు ఈ వెహికల్స్ అన్నింటినీ ఆపడం జరిగింది, వీళ్ళన్నింటినీ చెక్ చేయడం జరిగింది. ఇది అనవసర కారణాలతో కేసెస్ వీళ్ళందరి మీద కేసెస్ కట్టడం జరుగుతుంది, ఈ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది, మరియు వీటిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మేము పబ్లిక్కి కోరుకున్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ మనకు ఇళ్ళ వద్దకే పరిమితం కావాలి, వాళ్ళకి అలాటెడ్ టైంలో తప్ప అనవసరంగా బయటికి రావడం అనేది మానుకోవాలి. ఈ వచ్చిన టైంలో కూడా సామాజిక దూరాన్ని పాటించాలి. అనవసరంగా బయటికి వచ్చి మనము తిరగడము ఇటువంటి పనులు చేయడం వల్ల ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టలేము. ఒకవేళ అటువంటివి ఏమైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఇటువంటి సోషల్ గ్యాదరింగ్ చూసినా లేదా ఇంటి దగ్గర ఉన్న గ్యాదరింగ్ చూసినా లేదా వాళ్ళ నియర్ బై లొకేషన్లో వాళ్ళు ఏమైనా ఇటువంటి సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ వైలేట్ అవుతున్నట్టు అబ్జర్వ్ చేసినా కూడా వాళ్ళు ఫోటో తీయచ్చు, వాట్సాప్ తీయచ్చు, మెసేజ్ తీసి మాకు పంపించచ్చు, వాటి మీద మేము యాక్షన్ తీసుకోవాలి. అది ఇక్కడ పొజిషన్ అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా అవసరాలు బట్టి ఇంకా తిరిగే పరిస్థితి అయితే నేరుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా అసలు ఎక్కడా కూడా బొంద అనేది లేదు, అక్కడ నేరుగా చూస్తున్నాం కౌసుగుట్లు అయితే పుల్లి స్థాయిలో కూడా జనం ఇచ్చలవిడిగా జరుగుతున్న పరిస్థితి అయితే నేరుగా మనకు కనిపిస్తుంది ఈ కొత్తపేట మండలంలో. అదేవిధంగా ఇంతమంది ఇలా ఇచ్చలవిడిగా తిరుగుతున్నా కానీ పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చూచి చూడనట్లే వ్యవహరిస్తున్నట్టుగా పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ అహ్మద్తో రాంబాబు, తూర్పుగోదావరి జిల్లా, వీఫై న్యూస్.